వేధిస్తున్నాడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చిందో ఎఫ్ఐఆర్ లో కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా తన గతంలో చాచలు కొట్టడం జరిగింది అదేవిధంగా తనని మత మార్పిడి చేసుకోవాలంటూ కూడా చాలా సార్లు తను కూడా వేధించారంటూ కూడా తను స్టేట్మెంట్ లో అయితే పేర్కొనడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మాస్టర్ వైఫ్ కొట్టింది డాన్స్ మాస్టర్ వైఫ్ వేధించింది మతం మార్పిడి అని కూడా మార్పిడి మా సినిమా ఇండస్ట్రీలో మాకు సంబంధం లేదు మీరు ఇన్వాల్వ్ కావద్దు నేను మేము ఇన్వాల్వ్ కావు మాది సినిమా కులం ఒకటే కులం ఒకటే మతం మాది సినిమా మతం సినిమా కులం ఇక్కడ కుల మత భేదాలు ఉండవు ఇక్కడ కులమత భేదాలు ఉండవు ఆమె అక్కడ అడిగి ఉన్నా ఆమె చేసున్నా ఏమనున్నా దాంట్లో ఇండస్ట్రీకి లాగకూడదు ఇండస్ట్రీలో ఉండకూడదు ఆమె సుమలత గారు ఆమె ఆమెకి ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మతం మార్చుకొని ఆమె ఉన్నది తప్ప ఆమె అడిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఆమె మాట్లాడిందా లేదా ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ కొట్టిందా అంటే డ్యాన్స్ మాస్టర్ భార్య ఎందుకు కొట్టింది నువ్వు తప్పు చేశావని కొట్టిందా భర్తను లోబర్చుకుంటున్నావని అని కొట్టిందా భర్తతో నువ్వు ఉండి నా భర్తని దూరం చేస్తున్నావు అని కొట్టిందా అది కూడా ఎందుకు అనుకోవట్లేదు మీరు నా భర్తని నాకు దూరం చేస్తున్నావేమో అని కొట్టుండొచ్చుక నా భర్తతో నువ్వు చనువుగా ఉంటున్నావు అని కొట్టుండొచ్చుక నా భర్తని నా మత్త టోటల్గా నా భర్తను లోబర్చుకొని ఈ మత్త టోటల్గా వన్ మైన్ షో చేసి నాకు దూరం చేసావని చెప్పి కొట్టుండొచ్చు కదా ఆ హోదంలో మరి ఎందుకు మనం అనుకోవట్లేదు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ నేనేమంటున్నానంటే ఐదు సంవత్సరాల క్రితం నుంచి మిమ్మల్ని వేధిస్తుంటే బాధపడుతుంటే బాధిస్తుంటే మీరు జానీ మాసతో అంత ఎంజాయ్మెంట్ చేస్తూ చక్కగా హాయిగా మీరు జానీ జానీమాసను పొగుడుతూ మీరు ఆయన పొగుడుతూ మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటూ మీ సినిమాలు యాక్ట్ చేస్తూ చక్కగా వాళ్ళు కొన్ని వందల సినిమాలు ఇప్పుడు దాకా చేశారే ఇస్ ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ఈజ్ అస్ సూప జానీ మాస్టర్ కంటే సూపర్గా చేస్తున్నావు నీకే నెక్స్ట్ సినిమాలు ఇస్తామమ్మా అన్న రేంజ్కి ఒక జ అల్లు అర్జున్ గారు ఒక సుకుమార్ గారు ఇండియాలో అంతమంది మీకు వచ్చారే మరి ఆ రోజు మరి ఇవన్నీ ఇంత నువ్వు మానసిక స్తోభ అనిపించినప్పుడు నీకు ఎంత పేరు ఎలాగొచ్చింది ఇంత పేరు జానీ మాస్టర్ గారు నువ్వు జానీ మాస్టర్ గారు ఇష్టం లేకుండానే నీకు కార్డ్ ఇప్పించాడా ఇష్టం లేకుండానే సపోర్ట్ చేశాడా ఇష్టం లేకుండా డ్యాన్సెస్టర్ కార్డు ఇప్పించాడా ఇష్టం లేకుండానే నువ్వు కార్డు తీసుకున్నావా ఇవన్నీ కూడా ప్రశ్నార్థములు ఇది ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి పదహారవ సంవత్సరం అవ్వచ్చు పది ఇరవై ఒకటో సంవత్సరం దాకా ఈరోజు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ కార్డు వచ్చిన బిఫోర్ లాస్ట్ మంత్ నువ్వు తిరగబడ్డావు అది సుకుమార్ గారి సపోర్ట్తో సుకుమార్ గారు ప్రోద్బలంతో కంప్లైంట్ భరద్వాజ్ గారికి ఇచ్చారు భరద్వాజ్ గారి స్వార్థంతో భరద్వాజ్ గారు మొత్తం ఛాంబర్కి కమిటీ కంప్లైంట్ ఇచ్చారు కమిటీ కంప్లైంట్ నుంచి మొత్తం టోటల్గా పోలీస్ స్టేషన్ నాలుగు రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది తగ్గుమతి వాళ్ళు నిజ నిజాలు తీరినదాకా మనం ఏం మాట్లాడటానికి లేదు మా ఛాంబర్లో ఉన్న ఆడబిడ్డల్ని ఆ ఛాంబర్లో ఉన్న అక్క చెల్లుల్ని ప్రతిదీ కూడా మీరు చేసి ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా ఇష్టం లేకుండా బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్గా ఇండస్ట్రీనే బదలాం చేస్తూ సోషల్ మీడియాలో కానీ కింద ట్రోలింగ్స్ కానీ ఆ వచ్చిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆడపిల్లలంతా కమిట్మెంట్స్ ఏరా చిన్నప్పటి సినిమా ఇండస్ట్రీలో అంతా ఉన్నంత అందరూ కూడా వాళ్ళు ఎంత పిలిస్తే అంత వస్తారా రేటుకు వస్తారా అని మాట్లాడుతుంటే ఇండస్ట్రీ బాధ అనిపించి ఆ ఇండస్ట్రీలో ఉన్న మా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి ఆ ఇండస్ట్రీలో పిల్లలకి ఎలాగవుతాయి పెళ్ళిళ్ళు ఏ విధంగా మనం బదలాం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీ శిక్షణ ఖండించడం కోసమే రావడం జరిగింది తప్ప అక్కడ కేసు జానివాసా తప్పు చేస్తే జానీమాస శిక్ష అనుభవిస్తాడు ఆ అమ్మాయి తెలిస్తే అమ్మాయి అనుభవిస్తుంది వీరిద్దరూ ఈజ్ డిఫరెంట్ ఈజ్ కేస్ అండ్ యాజ్ బర్ లా అంతే తప్ప ఇక్కడ చాంబర్ తప్పు చేసింది చాంబర్ ఏం తప్పు చేసింది అంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్రాథమిక విచారణ ఇన్వెస్టిగేషన్ చేయకుండా నువ్వు ఒకరిని దోశ అని చెప్పి క్యా ఒక కార్డుని క్యాన్సిల్ చేయడం ఒక తప్పు రెండో కార్డు ఆయన ఉంచి ఆమెకు మళ్ళీ నష్టపరిహారం ఇస్తాం ఆమెను సపోర్ట్ చేస్తామని అల్లు అర్జున్ గారు మీకు సినిమాలు అమ్మా అని బయ ధైర్యం ఇవ్వడం తప్పులేదు కానీ ఆ ధైర్యం ఇచ్చే దాంట్లో అమ్మ మీరిద్దరూ కూడా నిజ నిజాలు తేలిందాక మేము ఆగండి అందరూ అయిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకు పెట్టిన కంప్లైంట్ నిజమైతే నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము ఫుల్ సపోర్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటాము అని ఆ మాట ఉంటే బాగుండు ఇద్దరు కార్డు సస్పెండ్ చేయాలా అది ఇద్దరు కార్డు సస్పెండ్ చేసి నిజ నిజాలు కోర్టు వారు పోలీసు వారు తేల్చిన దాకా వెయిటింగ్ చేయాలా చేయకుండా చేయకుండా వాళ్ళని మనం ఈ రోజు ఒక్కరిని మనం జడ్జిమెంట్ ఇచ్చి జాని మాసే తప్ప నువ్వేలా చెప్పగలుగుతున్నా భర్దోజుని అడుగుతున్నాను నేను తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఫెడరేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ పదహారు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయికి కార్డు ఇచ్చారు ఆ ఇచ్చిన కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ షూటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అసలు తీసుకెళ్ళిన తల్లి లేకుండా అమ్మాయిని తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు తల్లి లేకుండా ప్రద్భలం లేకుండా అసలు అమ్మాయిని లాక్కెళ్ళిన వాళ్ళు ఎవరు అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణలో మీకు తెలియదా మీరు విచారణ చేసి మీరు ఏమో మీ విచారణ ఎవరికి ఇవ్వాలి యాజ్ సపోర్ట్ సబ్మిటెడ్ హిస్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ ఆ సబ్మిటెడ్ రిపోర్ట్ ఇన్ గవర్నమెంట్ అంతే తప్ప మీ దాంట్లో ప్రామాణికం మీరు డైరెక్ట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ జడ్జిమెంట్ మీరు మీరు జడ్జిమెంట్ చెప్పే రైట్ మీకు లేదు కోర్టులకి పోలీస్ స్టేషన్కి మాత్రమే ఉంది కనుక మీరు దాన్ని మనం ఆ ఆడతల్లికి ఆడబిడ్డకు విక్టిమ్కి సపోర్టెడ్గా మనం చాంబర్ ఉంటుంది అది ప్రాథమికంగా మనం చాంబర్ నుంచి సపోర్టెడ్గా కంప్లైంట్ ఇస్తాం అక్కడి దాకా మీరు మంచి పని చేశారు తప్ప మీ అంతా మీరు ఇండివిజువల్గా జానివాసం తప్పు మీ మట్టుకు మీరు ఇండివిజువల్గా మొత్తం టోటల్గా అంత అయిపోయింది సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పడం తప్పు మాత్రం నేను చెప్తున్నా అలాగే ఇన్వెస్టిగేషన్లో కుట్ర కోణం ఉంది ఇక్కడ ఏదైతే మా ఇన్వెస్టిగేషన్ మా వాళ్ళు దాంట్లో ఇక్కడ కుట్ర కోణం జానీ మాస్టర్ని మొత్తం టోటల్గా అవుట్ చేద్దామని ఆ అమ్మాయికి మొత్తం జానీ మాస్టర్ కంపెనీలు కూడా ఆ అమ్మాయికి మొత్తం ఇప్పించడానికి కొంతమంది కుట్ర పండుతూ ఆమె ఆయన్ని మొత్తం టోటల్గా అవుట్ చేయడానికి కుట్ర కోణంలో ఇది జరిగింది ఐదు సంవత్సరాలు లేని రిలేషన్షిప్లో ఈ రాత్రి రాత్రి ఎందుకు వచ్చింది కార్డు తీసుకున్న నెలకే ఈ గొడవలు ఎందుకు వచ్చాయి నెలకే పోలీస్ కంప్లైంట్ అయితే అలాగే సుకుమార్ గారు ఎందుకు కంప్లైంట్ పెట్టమన్నారు అంతకుముందు కూడా అమ్మాయి తెలుసు అంతకుముందు కూడా జానీ మాస్టర్ తెలుసు కదా సుకుమార్ గారికి కనుక ఎక్కడో కుట్రకోణం జరుగుతుంది దయచేసి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా పోలీస్ నిరపక్షపాతంగా వ్యవహరించాలా కనుక సీరియస్గా తీసుకోవాలా వాళ్ళు అరెస్ట్ చేశారు కనుక చట్టం తన పని చేసుకుపోతుంది కనుక నేనేమంటానంటే మా ఛాంబర్ వారు ఎవరైతే చాంబర్లో ఉన్న కమిటీ ఉందో ఆ కమిటీ చేసిన తప్పు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ చేయకూడదు అన్న మాత్రం అది తప్పు జరిగిందని మాత్రం చెప్పగలుగుతున్నాను సరే ఇప్పుడు సినీ రంగం నుండి కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు దీని అంటే ఏదైనా దీంట్లో ఏదైనా కుట్ర దా కోణం దాగుందనుకోవచ్చా ఇప్పుడు అమ్మాయి విట్టిమ్గా నేను సపోర్ట్ చేస్తాను ఆ అమ్మాయి తప్పు చేసిందా జానీ మాస్టర్ తప్పు చేశారా ఇది నేను డిస్కస్ చేయట్లేదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఉన్న మన ఆడతల్లుల పరిస్థితి ఏంటి ఈరోజు సినిమాలో నీతి నిజాయితీగా బతుకుతున్న ఈరోజు ఇండస్ట్రీలో ఎక్కడ టాప్ హీరోయిన్స్ వస్తున్నాయి అందరినీ రేపు ట్రోల్ చేస్తుంటే వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి రేపు వచ్చిన వాళ్ళందరూ ఇండస్ట్రీని నమ్ముకొని ఒక ఇండస్ట్రీలో మనం ఏదో ఏదో అవుదామని వచ్చి ఈ విధంగా వాళ్ళు భద్రం అవడానికి వాడు ఎవరో రోడ్డు మీద పలానా ఆర్టిస్టులు అమ్మాయి యాక్ట్ చేసిందంటే ఆ అమ్మాయి వచ్చేస్తుందిరా ఆ అమ్మాయి కావాలంటే వస్తుంది ఎందుకంటే సినిమాలే కదా అని చీప్గా చూసి మా ఇండస్ట్రీని చీప్గా చూస్తా ఉద్దేశంతో మేము ఈ ఇప్పుడు ప్రెస్ ప్రెస్ దగ్గర రావాల్సి వచ్చింది ఇండస్ట్రీని కాపాడుకోవడానికే వచ్చాం తప్ప మా ఆడబిడ్డని కాపాడాకోవడానికే వచ్చాం తప్ప మేము ట్రోలింగ్ చేస్తే ఎదవలకు ఒక మాట చెప్తున్నా వాళ్ళ ఎదవల్లారా మీకు చెల్లి అక్క అమ్మ ఉన్నారు కాబట్టి మీరు ఏది చేసినా ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆడబిడ్డలు కూడా మీకు ఆ తల్లు అక్కలు లాంటి వాళ్ళే కాబట్టి ఎవరో చేసిన తప్పకు ఇండస్ట్రీని ఆపాదించకండి అలాగే ఇండస్ట్రీలో కాదు ప్ర ప్రపంచంలోనే కాస్టింగ్ కావచ్చు అనేది ఆడపిల్ల మగవాడు ఉంటే ఎక్కడైనా వస్తుంది దయచేసి ఇలాంటి మాత్రం ట్రోలింగ్స్ మానండి ఇండస్ట్రీ అనేది అందరూ ఇలాంటి వాళ్ళే కాదు దయచేసి ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు ఎవరికి వచ్చి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు తీసుకొస్తున్నారు ఇలాంటివి మనం ప్రోత్సహించుకుంటూ వచ్చామంటే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కానీ నిర్మాతలు కానీ మొత్తం చలపల్లి సెంట్రల్ జైల్లోనే ఉంటారు సినిమా ఇండస్ట్రీలో అక్కడే షూటింగ్లు చేసుకోవాల్సి వస్తుంది మాత్రం చెప్పగలుగుతాం ఎందుకంటే ఎవరో వస్తారు కక్ష మీద ఒక కేసు పెడతారు తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు ఫస్ట్ మొత్తం ఆ కెరియర్ ఈజ్ లాస్ కెరియర్ మొత్తం లాస్ అయిపోతుంది కదా పోలీస్ స్టేషన్కి ఎలాగొచ్చి నన్ను పలానా రోజు పలానా రెండు వేల నాలుగులో నన్ను ఎలాగన్నారా రెండు వేల నాలుగులో ఎలాగన్నారు నన్ను లాన్ వేసేయండి అందరినీ లాన్ వేసేస్తే ఇంక ఇండస్ట్రీ ఉండదు అంటే ఇక్కడ ఒక్కసారి చట్టం ఏం చెప్తుంది కాజ్ యాక్షన్ అయిన గంటలో మీకు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు ఆ రోజు మెచ్యూరిటీ లేదు మీ తల్లికి మెచ్యూరిటీ ఉంది కదా మరి తర్వాత మెచ్యూరిటీ లేదు మళ్ళీ మీ తల్లికి మెచ్యూరిటీ ఉంది కదా ఐదు సంవత్సరాల తర్వాత మీకు నెంబర్ వన్ మెచ్యూరిటీ వచ్చింది బెస్ట్ పర్ఫార్మెన్స్ కార్డు కూడా తీసుకునే ధైర్యం మీకు వచ్చింది మీరు కొరియోగ్రాఫర్గా రన్ అవడానికి వచ్చారే మరి వచ్చేటప్పుడు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకున్నారు మీరు ఐదు సంవత్సరాలు ఒక్కసారి వీడియోస్ అండ్ మేకింగ్ షార్ట్స్ మేకింగ్ వీడియోస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మేకింగ్ వీడియోస్ కొన్ని వందల షూటింగ్ మీరు చేశారు బిఫోర్ ఈస్ ఫోర్టీన్ ఇయర్స్ ఆల్రెడీ మెచ్యూరిటీ మీకు అమ్మాయి ఒక వయసు రాకంగా మెచ్యూరిటీ రాకపోవచ్చు మైండ్ ఈజ్ మెచ్యూరిటీ మైండ్ ఉంది పద్నాలుగో సంవత్సరమే డి వన్ డి లెవెన్ డీ ట్వెల్వ్లో దున్నుకుంటూ పోయి జానీ మాస్టర్ గారు దృష్టిలో పడ్డారు అంటే మీరు అక్కడి నుంచి అక్కడి నుంచి ఆయన ఆకర్షణ ఆయన మీ ఆకర్షణ మీది ఆయన స్వార్థం ఆయన మీ స్వార్థం మీది ఇండస్ట్రీని తీసుకొని బయట పెట్టారు మీకు ఇద్దరికి విభేదాలు ఇండస్ట్రీని తీసుకొని నేను ఆశ్చర్యం చేశారు వాళ్ళ మిస్సెస్ మాట్లాడిన దాంట్లో నేను నిజం ఉండొచ్చు అబద్ధం పోలీస్ ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద ప్రముఖుల్లో కూడా ఇద్దరిని మనం చెప్పొచ్చు ఏదైతే అల్లు అర్జున్ గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే దీని వెనకాల ఏదన్నా అంటే మీరు సినీ రంగంలో ఉన్నారు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా పొలిటికల్గా కూడా ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా ఏం చెప్తారు ఇప్పుడు ఒకటమ్మా అల్లు అర్జున్ గారు ఆ విట్యూమ్ అమ్మ అమ్మాయి కోసం తెలిసి ఉండొచ్చు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఎవరు ఆఫర్లు ఇవ్వట్లేదు అని చెప్తుంది కాబట్టి అమ్మ మా కంపెనీ మీకు ఆఫర్స్ ఇస్తాయని భరోసా ఇవ్వచ్చు సుకుమార్ గారు ఆమె కష్టం వినొచ్చు ఆమె బాధ వినొచ్చు అది ఏదో మనకి కూడా తెలియదు కాబట్టి ఆమె కష్టం బాధ విని అది నిజం అనుకొని భరద్వాజ్ గారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఆయన సపోర్ట్ అని చెప్పి ఉండొచ్చు అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయిని ఎట్టి వసలు ఆఫర్లు ఇవ్వనంటే మా కంపెనీ మీకు ఆఫర్లు ఇస్ ఈజ్ మీరు బెస్ట్ కోరియోగ్రాఫర్ మీరు బెస్ట్ ఆల్రెడీ అసిటెంట్గా బాగా చేస్తారు కాబట్టి మీకు మా కంపెనీ ఆఫర్స్ మీకు ఇస్తారు మీకు అండగా ఉంటామని చెప్పి ఉండొచ్చు దీంట్లో రాజకీయ కోణం లేదు కానీ అల్లు అర్జున్ గారికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కేసు తేలేదాకా ఎవరిని కూడా దూరం ఇద్దరిని దూరం పెట్టి మొత్తం టోటల్గా ఫర్దర్గా మన ఇండస్ట్రీ మూసుకోవాల్సిన అవసరం లేదు బెస్ట్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి చేస్తే మంచిది అనేది నా పర్సనల్గా నా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లు గారికి ఆయన ఆ ఆలోచనతో ఆ మంచి ఆలోచనతో అమ్మాయికి విట్టింకి అండగా నిలబడాలని అనుకుంటా రాజకీయ కోణం ఉందని అనుకోని కుట్ర కోణం ఉంది ఆ కుట్ర కోణం త్వరలోనే బయటపడుతుంది అది కూడా ఆల్రెడీ మీకు అన్ని కూడా బయట త్వరలోనే వస్తే కంగారు పడదు దీని మీద నాగబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి కోర్టులో నిజ నిజాలు ఏదో తేలే వరకు కూడా ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది అంటే తను ఇప్పుడు జానీ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చా ఆయన ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నాడు ఆయన ఆయన ఏది నిర్ధారణ కాలేదు దాని మీద కదా తమ్మారెడ్డి భారద్వాజ్ గారు మాట్లాడిన మాటలకి ఆయన మీరు జడ్జిమెంట్లన్నీ ఎలాగిస్తారు కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు కదా తేల్చాలి దయచేసి నిజ నిర్ధారణ కాలేదు అన్నమాట చెప్పడం జరిగింది కనుక నాగబాబు గారు సపోర్ట్ చేశారా ఒక వ్యక్తిగా ఆయన ఏంటంటే ఇంకా నిజ నిర్ధారణ కాలేదు విచారణ జరుగుతుంది ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి మనం ఆయన తప్పు చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు అని మాట చెప్పాడు దాంట్లో తప్పేం లేదు ప్రస్తుతం అయితే రిమాండ్ పంపించారు తన తప్పు ఉందని తెలిస్తే ఇలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఒకవేళ నిజంగానే తను తప్పు చేశాడని రుజువు ఇన్వెస్టిగేషన్ ఉంది కోర్టు పరిధిలో ఉంటప్పుడు మనం మాట్లాడకూడదు ఆ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్కి మన అడ్డు అడ్డు వచ్చిన అవుతాం కాబట్టి ఆ జోలికి వెళ్ళకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ